నమస్తే నేను మీ ఆవిన్ జనగామ మల్లారెడ్డి గంగుల అవుట్ బండ ప్రకాష్ సుమన్ ఇన్ కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సంక్రాంతి తర్వాత ఏ రోజైనా కేసీఆర్ తన క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్న కొత్త సచివాలయంలో కొత్త క్యాబినెట్ కొలువు తీరుతుందని చెప్తున్నారు ప్రస్తుత క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తగా ఇద్దరికి స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కొత్తగా క్యాబినెట్లోకి తీసుకోనున్న ఇద్దరు మంత్రులకు ఇప్పటికే ఆ మేరకు సమాచారం కూడా పంపించారని చెప్తూ ఉన్నారు ఇక ఉద్వాసనకు గురి కానున్న ఇద్దరు మంత్రుల విషయానికి వస్తే వారి తీరు తరచు వివాదాస్పదం అవుతూ ఉండటం ఆ వివాదాస్పద తీరు కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మస్కబారుతూ ఉండటం కారణమని అంటున్నారు వీరిద్దరికీ ఉద్వాసన పలకడం ద్వారా అధికారం ఉందని అధిష్టానం అండ ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు చెప్తున్నారు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసన చేర్పులకు సంబంధించి సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే గోప్యంగా చర్చలు జరిపి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు సాధారణంగా కేసీఆర్ క్యాబినెట్ సహచరులతో అధికారులతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారు అయితే కట్టు దాటుతున్నారని అనిపిస్తే మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇందుకు మాజీ మంత్రులు రాజయ్య ఈటల ఉదంతాలను ఉదహరిస్తున్నారు ఇటీవల కాలంలో మంత్రులు మల్లారెడ్డి గంగుల వ్యవహార శైలి పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని అందుకే వారికి ఉద్వాసన పలకాలని కేసీఆర్ నిర్ణయించుకుంటున్నారని వారి స్థానంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఎమ్మెల్యే సుమన్లకు క్యాబినెట్లో చోటు కల్పించనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి